అందరికీ శుభోదయం. నా పేరు ఎస్ ఉమా మహేశ్వరి. కేజీబీవి దాడగిన్నెలో తెలుగు ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను. ఈరోజు నేను 7వ తరగతి పాఠ్యాంశమైనటువంటి చిన్ని శిశువు పాఠం గురించి చెప్పబోతున్నాను. పిల్లలు మీరంతా శ్రద్ధగా విని ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి అర్థాలు కానీ మిగిలిన క్వశ్చన్స్ ఏదైనా కానీ నోట్బుక్లో రాసుకుంటారని ఆశిస్తున్నాను. అర్థమైందా? ఇప్పుడు మనము చిన్ని శిశువు పాఠం గురించి చెప్పుకుందాం. చిన్ని శిశువు అంటేనే మనకి ఏమర్థమవుతుందమ్మా? చిన్ని అంటేనే శిశువు, చిన్ని చిన్ని అంటే చిన్న అని వస్తుంది. అర్థమైందా? చిన్ని అంటే చిన్న, శిశువు అంటే శిశువు అంటే మీకు అప్పుడే మైండ్లో వెలగాల. శిశువు అంటేనే చిన్న పిల్లలు. పిల్లలు ఏమంటారు చిన్నపిల్లల్ని? శిశువులు అని అంటారు. ఇప్పుడు మనము చిన్ని శిశువు పాఠ్యాంశం గురించి తెలుసుకుందాం. ఈ పాఠ్యాంశాన్ని రచించినటువంటి కవి తాళపాక అన్నమాచార్యులు. తాళపాక అన్నమాచార్యులు, అన్నమాచార్యులు అంటే అన్నమయ్య సినిమా మీకు చూసిస్తారు. అన్నమయ్య సినిమా అర్థమైందా? అన్నమయ్యలో తిరుపతికి పోయేది, సంకీర్తనలు పాడేది, ఇవన్నీ తెలిసిందే కదా. కానీ మీరు ఈ కాలంలో అట్లాంటి సినిమాలు చూడరని నేను అనుకుంటున్నాను. చూడరు, ఇప్పుడన్నీ కొత్త కొత్త సినిమాలు వచ్చినాయి కదా, అవి చూస్తారు. ఇప్పుడు పాఠంలో చూసుకుందామమ్మా. మనకు చిన్ని శిశువు పాఠ్యాంశాన్ని రచించినటువంటి కవి తాళ్ళపాక అన్నమాచార్యులు. ఈయన జననం 9/5/1480 జన్మించారు. ఈయన ఎప్పుడమ్మా? 9/5/1480 జన్మించారు. మరణం 23/2/1503 మరణించారు. ఈయన జన్మస్థలం వచ్చేసి కడప జిల్లా తాళపాక గ్రామంలో జన్మించారు. ఈయన జన్మస్థలం వచ్చేసి కడప జిల్లా తాళపాక గ్రామంలో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు వచ్చేసి లక్కమాంబ నారాయణ సూరి. ఈయన తల్లిదండ్రులు ఎవరమ్మా? లక్కమాంబ నారాయణ సూరి. అర్థమైందా? అంతేకాకుండా ఈయన ఈయన అంటే 1408-1503 మధ్య కాలానికి చెందినటువంటి వ్యక్తి. ఈయన శ్రీ వెంకటేశ్వర స్వామిని స్తుతిస్తూ 32,000 సంకీర్తనలు రచించినటువంటి వాగ్గేయకారు. అంతేకాకుండా ఈయన 12 శతకాలు రచించారు. ఎన్ని సంకీర్తనలు చేసినామ్మా? 32,000 సంకీర్తనలతో పాటు 12 శతకాలను కూడా ఈయన రచించారు. త్రిపద రామాయణం, సంకీర్తన రచన, శృంగార మంజరి, వేదవచన మహత్యం అనేటువంటి రచనలు కూడా ఈయన రచించారు. ఈయన రచించినటువంటి రచనలన్నింటినీ శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితం ఇవ్వడం జరిగింది. ఈయనకు పద కవిత పితామహుడు అనే బిరుదు కలదు. ఈయనకు ఏమని బిరుదుందమ్మా? పద కవిత పితామహుడు అనే బిరుదు ఉంది. ఎవరికి? తాళపాక అన్నమాచార్యుడికి. ఈయన ఎక్కడ జన్మించినాడనే? ఎక్కడ జన్మించినాడు? కడప జిల్లా తాళపాక గ్రామంలో జన్మించినాడు. లక్కమాంబ నారాయణ సూర్య అనే దంపతులకు కడప జిల్లా తాళపాక గ్రామంలో 9/5/1480 తాళపాక అన్నమాచార్యులు జన్మించినారు. అర్థమైందా? కవిపరిచయం. ఇప్పుడు పాఠంలోకి పోదాం. వినడం ఆలోచించి మాట్లాడు. వినడం ఆలోచించి మాట్లాడు. ఇప్పుడు చిత్రం చూడండి అమ్మా. వినడం ఆలోచించి మాట్లాడడం కిందనే మనకు ఒక చిత్రం ఇస్తున్నారు. చూసినారా? ఈ చిత్రంలో ఎవరున్నారు? చిన్న పిల్లలు. ఎవరున్నారమ్మా? చిన్న పిల్లలు. ఈ చిన్న పిల్లలు ఒక్కొక్కరు ఒక్కొక్క ఆకారంలో ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రూపంలో ఒక ఆకారంలో ఉన్నారు. ఒక చిన్న పిల్లవాడు ఏ విధంగా ఉన్నాడు? ఎల్లవిట్లా పడుకొని ఉన్నాడు. ఇంకొక పిల్లవాడు బోర్లా పడుకొని ఉన్నాడు. ఇంకొక పిల్లవాడు మోకాళ్ళ మీద, మనం అంటాం కదా మన పిల్లలు, మా పిల్లడు దొగ్గాడుతున్నాడు అని అంటాం కదా, ఆ విధంగా మోకాళ్ళ మీద నడుస్తున్నాడు. ఇంకొక పిల్లవాడు కూర్చొని ఏం చేస్తున్నాడు? ఆడుకుంటున్నాడు. చేతిలో బొమ్మలు ఉన్నాయి కదా, కారు ఉంది, ఆడుకుంటున్నాడు. ఇంకొక పిల్లవాడు ఏం చేస్తున్నాడు? సైకిల్ తొక్కుతున్నాడు. అంటే పిల్లలు నెలలు గడిచే కొద్ది ఈ విధంగా తయారవుతారు. ఫస్ట్ ఈ విధంగా, తర్వాత బోర్ల, తర్వాత మోకాళ్ళ మీద పాకడం,
తర్వాత కూర్చోవడం, తర్వాత మెల్లమెల్లగా నడవడం, సైకిల్ దొక్కడం, పరిగెత్తడం, ఈ విధంగా పిల్లలు ఎదుగుతారన్నమాట. ఈ విధంగా పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఈ చిత్రం కింద మనకు ప్రశ్నలు ఇస్తారు. ఎన్ని ప్రశ్నలు? రెండు ప్రశ్నలు. పై చిత్రాలు చూడండి, చిత్రాల గురించి మాట్లాడండి. చిత్రాల గురించి మాట్లాడిన వాళ్ళని మనం ఇప్పుడు ఎవరెవరు ఏమేమి ఉన్నారు చేస్తున్నారో మనము చెప్తాం. వాడు చిన్న పిల్లవాడు ఈ విధంగా ఫస్ట్ ఉన్నాడు, ఈ విధంగా గోళ పడుతున్నాడు, ఈ విధంగా నడుచున్నాడు, ఈ విధంగా కూర్చున్నాడు, ఈ విధంగా సైకిల్ తొక్కుతున్నాడు అని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం. పిల్లలు ఎవరెవరు ఏమేమి చేస్తున్నారో ఊహించి చెప్పండి. ఈ పిల్లలు చిత్రంలో ఉన్నారు కదా, ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు ఊహించి చెప్పండిమ్మా. ఏం చేస్తారు? ఈ పిల్లవాడేమో పైకి చూస్తూ, చిన్నపిల్లలు మనం చూస్తూ ఉంటాం ఇళ్ళల్లో మన పిల్లలు, వాళ్ళందరికి వాళ్ళే నవ్వుకుంటారు, వాళ్ళందరూ వాళ్ళే ఏడుస్తారు. ఆ విధంగా ఈ పిల్లోడు పైకి చూస్తూ నవ్వుకుంటున్నారు. ఈ పిల్లవాడు బోర్లా పడుకున్నారు. బోర్లా పడిపోయిన తర్వాత మనము ముందర బొమ్మలు వేస్తాం, ఆ బొమ్మలు చూసుకుంటూ ఉంటారు. ఈ పిల్లవాడు శ్రీకృష్ణుడు ఉన్నాడు. మనం యశోద శ్రీకృష్ణుడిని పట్టుకోలేక ఆ పిల్లోనికి నడుము కట్టేసి రోలు కట్టేస్తుంది ఎక్కడ పారిపోకుండా. ఆ విధంగా కాళ్ళు బోర్ల పడుకొని మోకాల మీద దొగ్గాడేటప్పుడు పిల్లల్ని మనము పట్టుకోలేము. ఈ పిల్లాడు మోకాల మీద పరిగెడుతున్నాడు. ఈ పిల్లడేమో బొమ్మలతో ఆడుకుంటున్నాడు. ఈ పిల్లడేమో సైకిల్ తొక్కుతూ ఉన్నాడు. అర్థమైందా? ఇప్పుడు ఉద్దేశం, తల్లిదండ్రులు తమకు పుట్టిన శిశువును చూసి ఆనందిస్తారు. తల్లిదండ్రులు పుడతారే ఫస్ట్, తల్లిదండ్రులకు పిల్లలు చూస్తూనే ఆనందం వస్తుంది కదా, తమకు పుట్టిన శిశువును చూసి ఆనందిస్తారు. ఆ చిన్నారిని కన్న, చిన్న, నాన్న, గుజ్జి అని రకరకాల ఉర్దూ పేర్లతో పిలుస్తుంటారు కదమ్మా. మన ఇంట్లో చిన్నపిల్లలు కూడా మనం అంటాం కదా, ఏ నాన్న, చిన్న, కన్న, గుజ్జి అని ముద్దుగా పిలుస్తాం కదా. ఆ విధంగా రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. ఆ శిశువు నవ్వులు, చేష్టలు చూసి మురిసిపోతుంటారు. చిన్నపిల్లలు చేసే చేష్టలు, నవ్వులు వాళ్ళని చూసి తల్లిదండ్రులు ఎంతో మురిసిపోతుంటారు. అలా అన్నమయ్య బాలకృష్ణుని బాల్యాన్ని ఊహించాడు. మన అన్నమయ్య ఉన్నారమ్మ, బాలకృష్ణుని యొక్క బాల్యాన్ని ఊహించాడు. దానిని వర్ణించిన తీరును చెప్పడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఊహించాడు కదా బాలకృష్ణుని బాల్య విశేషాలు, ఆ వాటిని అన్నిటినీ మన అన్నమయ్య గారు వర్ణించి చెప్పడమే ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం. ఇప్పుడు పాఠంలోకి వెళ్ళాం. పాఠంలోకి వెళ్ళే ముందు నేను ఒక చిన్న పాట పాడతాను, వినండి. చిన్నపిల్లలకి ఇయాలు వేస్తారు కదా, పాడతారు. ఇది మన తలపాక అన్నమయ్య గారు రచించినటువంటి సంగీతం. జో అచ్యుతానంద జో జో ముకుంద ఉన్నాడు. శ్రీకృష్ణుడు ఏం చేస్తున్నాడమ్మా? బాల శ్రీకృష్ణుడు కుండలన్నీ వేసుకున్నాడు. కుండల పైన ఎక్కి పుట్టి మీద ఉన్నటువంటి వెన్నను దొంగలించుకుంటూ తింటున్నాడు. చూస్తున్నారు కదా, చిన్ని శిశువు, చిన్ని శిశువు ఎన్నడూ చూడమమ్మా, ఇటువంటి శిశువు, చిన్ని శిశువు, చిన్ని శిశువు ఎన్నడూ చూడమమ్మ, ఇటువంటి శిశువు, తోయంపు గర్ల తోడ దూకేటి శిరసు, చింతకాయల వంటి జడల గమల తోడ, బ్రోయుచున్న కనకపు పువ్వుల పాదాల తోడ,
పుట్టించి యశోద మేలు కౌగిలించు శిశువు, చిన్ని శిశువు చిన్ని శిశువు, ఎన్నడం చూడమమ్మ ఇటువంటి శిశువు, పలుపైన పొట్ట మీది పాల పాటని ఈ విధంగా పాడారు. ఇప్పుడు ఈ పాఠానికి సంబంధించినటువంటి సారాంశం మనము తెలుసుకుందాం. అన్నమయ్య భక్తిభావంతో చిన్ని కృష్ణుడిని బాల్య చేష్టలను కళ్ళకు కట్టినట్లు వర్ణించాడు. మన అన్నమయ్య శ్రీకృష్ణుడి యొక్క బాల్యాన్ని ఎంతో అద్భుతంగా కళ్ళకు కట్టినట్లు, ఆయన చేష్టలన్నింటినీ మనకు కళ్ళకు కట్టినట్లు చక్కగా వర్ణించాడు. అమ్మలారా, ఇలాంటి చిన్ని శిశువును ముందెన్నడూ చూడలేదు. అమ్మలారా, ఇలాంటి చిన్ని కృష్ణుణ్ణి చూసి అమ్మలారా ఇలాంటి చిన్ని శిశువును నేను ముందెన్నడూ చూడలేదు. ఈ చిన్ని శిశువు తన శిరస్సును మాటి మాటికి ఊపుతున్నాడు. ఈ చిన్ని శిశువు ఏం చేస్తున్నాడంటమ్మా, తన చిన్ని శిరస్సు, శిరస్సు అంటే ఏది, తల, తన చిన్ని శిరస్సును మాటి మాటికి ఊపుతున్నాడు. అతని జడలు చింతకాయల వలె వంకలు తిరిగి ఊగుతున్నాయి. అతనికి జుట్టు ఎట్లుంటుందన్నమ్మా, రింగు రింగులు ఉంటుంది కదా చిన్ని కృష్ణుడికి, చూసినారా చిన్న చిన్న కృష్ణుడిని, మా చిన్ని కృష్ణుడికి వెంట్రుకలు ఎలా ఉన్నాయి, చింతకాయల వలె వంకర్లు తిరిగి ఊగుతున్నాయి. చింతకాయలు సత్తా ఉంటాయా, ఉండవు, వంకర తింటారు ఉంటాయి కదా, ఆ విధంగా కృష్ణుని వెంట్రుకలు చింతకాయల వలె వంకర్లు తిరిగి ఊగుతున్నాయి. తన లేలేత పాదాలకు ఉన్న బంగారు గజ్జలకు, తన చిన్ని పాదాలు ఉన్నాయి కదా లేలేత పాదాలు, తన పాదాలకు ఉన్నటువంటి బంగారు గజ్జలు ఉన్న మువ్వలు ఘల్లు ఘల్లుమని రోగుతున్నాయి. గజ్జలు మాకుండా మనకి సౌండ్ వస్తాయి కదా, కానీ చిన్ని కృష్ణుడికి ఏమి గజ్జలు ఉన్నాయి, బంగారు గజ్జలు, లేలేత పాదాలకు ఉన్నటువంటి బంగారు గజ్జలు, ఆ గజ్జలకు ఉన్నటువంటి మువ్వలు ఘల్లు ఘల్లుమని రోగుతున్నాయి. అలా బుద్ధులలికే శిశువు తల్లి యశోదను విడవకుండా అంటిపెట్టుకొని తిరుగుతున్నాడు. ఆ విధంగా ముద్దుగారైనటువంటి చిన్ని కృష్ణుడు తన తల్లి అయినటువంటి యశోదమ్మను వదిలిపెట్టి ఒక్క క్షణం కూడా ఉండేవాడు కాదు, తన తల్లి చుట్టూ తిరుగుతున్నాడు. చిన్ని కృష్ణుణ్ణి మృదువైన చేతి వేళ్ళు ముద్దొస్తున్నాయి. చిన్నపిల్లలకు మనం మన పిల్లలకు చూస్తుంటాం, చిన్నపిల్లలకి చేతులు కాళ్ళు ఎంత ముద్దు ముద్దుగా ఉంటాయో ఆ విధంగా చిన్ని కృష్ణుని మృదువైన చేతి వేళ్ళు ముద్దొస్తున్నాయి. ఆ శిశువు చేతి వేళ్లకు మెరిసే ఉంగరాలు ఉన్నాయి. ఆ శిశువు చేతికి వేళ్లకు మెరిసే ఉంగరాలు ఉన్నాయి. అతని చెక్కిళ్ళు అద్దం వలె మెరుస్తున్నాయి. మన చిన్నపిల్లలు కూడా బుగ్గలు, పాల బుగ్గలు అంటారు కదా, ఎంతో ముద్దుగా బొద్దుగా ఉంటాయి. ఆ విధంగా కృష్ణుని యొక్క బుగ్గలు కూడా, చెక్కిళ్ళు, బుగ్గలు అంటే చెక్కిళ్ళు అద్దం వలె మెరుస్తున్నాయి. చిన్ని తండ్రి, చిన్ని తండ్రి అనగానే చిన్ని కృష్ణుడు ఆనందంతో అరుస్తూ కేరింతలు కొడుతున్నాడు. ఏ విధంగా పిలుస్తున్నారు చూడమ్మా, చిన్ని తండ్రి అనగానే చిన్ని కృష్ణుడు ఆనందంతో అరుస్తూ కేరింతలు కొడుతున్నాడు. యశోద దగ్గరకు వెళ్ళి ఆమెను గట్టిగా కౌగిలించుకున్నాడు. శ్రీకృష్ణుడు వాళ్ళమ్మ యశోద దగ్గరికి వెళ్ళి ఆమెను గట్టిగా కౌగిలించుకున్నాడు. మనం కూడా అంతే అమ్మ, ఇప్పుడు సపోజ్ మీరే మీ అమ్మ వాళ్ళు ఊరికి పోతారు, ఊరికి వచ్చిన తర్వాత వస్తానే అమ్మ వచ్చి అని అమ్మ దగ్గర పోయి కరుచుకుంటారా లేదా కౌగిలించుకుంటారా, ఆ విధంగా శ్రీకృష్ణుడు కూడా వాళ్ళమ్మని గట్టిగా కౌగిలించుకున్నాడు. చిన్ని కృష్ణుడు కడుపు నిండా పాలు తాగాడు. తన భుజం మీద కట్టిన పాలచారలు కనిపిస్తున్నాయి. పిల్లలు తాగుతారు, సరిగ్గా తాగేది రాదు, తాగినప్పుడు ఇదంతా తాగుతాయి పాలు. ఆ విధంగా చిన్ని కృష్ణుడు కూడా కడుపు నిండా పాలు తాగాడు. తాగినప్పుడు
పడింటే కదా పాలన్నీ, ఆ పాలన్నీ తన భుజ మీద కట్టిన పాల చారలు కనిపిస్తున్నాయి. ఆ చారలన్నీ అంటే కనిపిస్తున్నాయి. నోటిలో నులివెచ్చని వెన్న ఉంది. నోటిలో ఏముందంటమ్మ? నులివెచ్చని వెన్న ఉంది. అలాంటి చిన్ని శిశువు నేడు వెంకటాచలంపై నిలిచి వెంకటేశ్వరునిగా దర్శనమిస్తున్నాడు. ఆ విధంగా చిన్నప్పుడు ఏ విధంగా అయితే చిలిపి చేష్ట చేశాడో ఆ చిన్ని కృష్ణుడు ఇప్పుడు ఎక్కడున్నాడంటమ్మా? వెంకటాచలంపై వెంకటేశ్వరునిగా దర్శనమిస్తున్నాడు. అంటే వెంకటేశ్వర స్వామి ఎక్కడున్నాడు? తిరుపతిలో ఏడు కొండల పైన శ్రీ వెంకటేశ్వర స్వామిగా మనకు చిన్ని కృష్ణుడు దర్శనమిస్తున్నాడు. ఈ లోకాలన్నింటినీ కాపాడుతున్నాడని అన్నమయ్య వివరించారు. ఈ మన ముల్లోకాలను కాపాడుతున్నటువంటి వ్యక్తి వెంకటేశ్వర స్వామి అని చెప్పేసి మన తాళ్ళపాక అన్నమయ్య గారు చక్కగా వివరించారు. కాబట్టి మీరు తాళ్ళపాక అన్నమాచార్య యొక్క సినిమా ఉందమ్మా అన్నమయ్య తప్పకుండా చూస్తారని ఆశిస్తున్నాను. ఈ పాఠ్యాంశాన్ని మీరు చక్కగా విని సమయాన్ని వృధా చేయకోకుండా సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇంతటితో ఈ పాఠ్యాంశాన్ని ముగిస్తున్నాను.